మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరైన హిట్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ మూవీ తెలుగు హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ అనుకున్నట్లు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే రివ్యూ చూసేయండి. ముందుగా కథ విషయానికి వస్తే, అర్జున్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్. దేశ రక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడం అర్జున్ పని. 2021 ఫిబ్రవరి 14 DRDO నుండి వచ్చిన ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ను టెస్ట్ చేసి బేస్ క్యాంప్కి రిటర్న్ అవుతుండగా అర్జున్ని పాకిస్తాన్ జెట్స్ టార్గెట్ చేస్తాయి. అయితే అది ఒక ట్రాప్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ జెట్పై దృష్టి పెట్టి ఉన్న సమయంలో కింద భూమిపై పుల్వామా దాడి జరుగుతుంది. ఇండియా 40 మందికి పైగా సైనికులను కోల్పోతుంది. అక్కడి నుంచి దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏంటి? వింగ్ కమాండర్ అర్జున్ పడ్డ కష్టం ఏంటి? ఈ మొత్తం యుద్ధంలో అర్జున్ ఆశయమైన ఆపరేషన్ వజ్ర ఎలా సహాయపడుతుంది? అతని భార్య అయిన మరో కమాండర్ అహనా రోల్ ఏమిటి? ఇలాంటి అన్ని పాయింట్స్ కలిపి ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, పుల్వామా దాడి దేశ చరిత్రలో ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ ఘటన తర్వాత భారత్ తీర్చుకున్న రివెంజ్ కూడా ఒక చరిత్ర. ఇలాంటి అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని చాలానే సినిమాలు వచ్చాయి. ఈ జనరేషన్ కళ్ళ ముందు జరిగిన ఒక విధ్వంసం కాబట్టి ప్రేక్షకులు ఈ పాయింట్కి త్వరగా కనెక్ట్ అవుతారు కూడా. విక్కీ కౌశల్ ఉరి ఇందులో మాస్టర్ పీస్ మూవీ. అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీలో కూడా ఈ మ్యాజిక్ రిపీట్ అయిందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని పూర్తిగా దేశభక్తి ప్రధానంగానే ప్రమోట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి, దాని ప్రతీకారం చుట్టూ జరిగే కథ అనే చెప్పారు. కానీ సినిమాలో ఆ మొత్తం ఎపిసోడ్కి దక్కిన స్పేస్ చాలా తక్కువ. హీరో ఎలివేషన్ కోసం సగం సినిమాకి పైగా నడిపించేశారు. దీంతో కొన్ని అద్భుతమైన సీక్వెన్స్లు ఉన్నా ఆపరేషన్ వ్యాలంటైన్ సక్సెస్ కాలేకపోయింది. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ మొదలైన అరగంట వరకు ఆపరేషన్ వజ్రాన్ని రీకాల్ చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పడుతూ ఉంటాయి. దీంతో కథలో ఆ సీక్వెన్స్ ఎక్కువ ప్లే ఉంటుందని అంతా ఆశిస్తారు. కానీ అసలు ఆ సీక్వెన్స్ అంతా అండర్ ప్లేలో చూపిస్తూ హీరో బిల్డప్ షాట్స్గా ఉపయోగించుకున్నారు. ఇక చాలాసేపటికి పుల్వామా ఉగ్రదారి జరగడం, దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారానికి సిద్ధం అవ్వడంతో ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ అనిపిస్తూ ముగిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన 15 నిమిషాల్లో కథలోని మెయిన్ పాయింట్ అయిపోతుంది. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ కథ ఏముంది అనగా, ఓ ఫిక్షనల్ పాయింట్ ఈ కథకి అటాచ్ చేసి హీరో క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తూ పోయారు. అప్పటి వరకు కొంత ఆకట్టుకుంటూ నడిచిన ఆపరేషన్ వ్యాలంటైన్ ఇక్కడి నుంచి టోటల్గా ఎమోషన్ మిస్ అయిపోయి ఒకనొక స్టేజ్కి వీడియో గేమ్ అయిపోయింది. అయితే లాస్ట్లో వింగ్ కమాండర్ అభినందన్ రిఫరెన్స్ ఇండైరెక్ట్గా చూపించడం కాస్త కొసమెరుపు. ఇంకా నటీనటులు మరియు టెక్నికల్ టీం పనితీరు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం వరుణ్ తేజ్ తన బెస్ట్ ఇచ్చేశాడు. హీరోయిన్ మానుష్ చిల్లర్ నటనలో అదరగొట్టింది. మిగతా నటులకు ఎవ్వరికీ అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. టెక్నికల్గా మాత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ చాలా స్ట్రాంగ్ మూవీ. కెమెరా వర్క్తో పాటు సీజీ వర్క్ అద్దిరిపోయింది. కాకుంటే సెకండ్ హాఫ్పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. టెక్నీషియన్గా మాత్రం దర్శకుడు శక్తి ప్రతాప్కి మంచి మార్కులు పడతాయి. ఇక ఈ సినిమా ప్లస్లు చూస్తే, వరుణ్ తేజ్ ఫస్ట్ హాఫ్ పుల్వామా ఎపిసోడ్స్, అలాగే మైనస్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఎమోషన్ మిస్ అవ్వడం, మ్యూజిక్, ఫైనల్గా ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ఇక రివ్యూలో చివరి మాటగా, ఆపరేషన్ వ్యాలంటైన్లో దేశభక్తి తగ్గింది.